దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఈ వాగ్దానం మనందరి వినికిడిలో ప్రభు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం నెరవేరాలంటే ఏం చేయాలో ముందు చెప్తున్నారు. సంతోషించండి. అంటే మనం ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దిగాలుగా, బాధగా, టెన్షన్గా, వేదనగా మనం ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రస్తుతం మనకు బాధ ఉండొచ్చు, నిన్న మొన్న మనకు బాధ ఉండొచ్చు, కానీ రేపు ఒక అద్భుతం జరగొచ్చేమో. సంతోషంగా ఉండండి. ఎందుకంటే సంతోషంగా ఉన్న వారి పక్కన దేవుడు తోడుగా ఉండటానికి ఇష్టపడతాడు. ఎప్పుడు టెన్షన్గా, కోపంగా, బాధగా, దిగులుగా, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టుగా మనం ఉంటూ అలా ఉండటం వల్ల మన దేవుణ్ణి మనం అనుమానించినట్టే. మన దేవుడు మనతో కూడా ఉండాలి అంటే మనం సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలా సంతోషంగా ఉండేవాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. కనుక వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఏదో పోగొట్టుకున్నట్టు ఎందుకు ఉండాలి? ఉంటే ఉండొచ్చు కష్టాలు. మనకు రాకపోతే మరి ఎవరికి వస్తాయి కష్టాలు? కష్టాలు ఉన్నాయని, ఇబ్బందులు కలుగుతున్నాయని మనం అంత దిగాలుగా ఏదో పోగొట్టుకున్నట్టు ఉండాలా? అలా వద్దు. మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉంటే అద్భుతాలు జరుగుతాయి. ఆయన తోడుగా ఉంటే మనకున్న సమస్యలన్నిటికీ అద్భుత పరిష్కారం కలుగుతుంది. శద్రక మేషక అభ్యర్థనకొని అగ్నిగుండంలో వేసేస్తే దిగాలుగా లేరు. అందుకే దేవుడు వారికి తోడుగా ఉన్నారు. సంతోషంగా అందులో పడ్డారు. మా దేవుడు మమ్మల్ని తప్పిస్తాడు అనే నమ్మకం వారికి ఉంది. దానియేలు కూడా సింహాల గుహలో పడేస్తే ఆ దానియేలు కూడా ఎంతో ఆనందంగా సింహాల గుహలోకి వెళ్ళాడు. అందుకే దానియేలుకి దేవుడు తోడున్నాడు. సింహాల గుహలో దానియేలుకు తోడున్నట్టు అగ్నిగుండంలో శద్రక మేషక అభ్యర్థనకు దేవుడు తోడున్నట్టు మనకు కూడా దేవుడు తోడుగా ఉంటాడు. ఎప్పుడు అంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు. మనం సంతోషంగా ఉండాలి, కానీ ఏదో అయిపోతుంది, కొండ విరిగి మీద పడినట్టు మనం దిగాలుగా, బాధగా, వేదనగా, మనం ఏదో పోగొట్టుకున్నట్టుగా అలా ఉండకూడదు. మనం మన దేవుడు మనతో ఉన్నాడు. ఇవాళ వరకు మనం చూడలేదు, ఏమో నెక్స్ట్ మూమెంట్లో దేవుడు కార్యం చేస్తారేమో. అఫ్కోర్స్ ఈ వాగ్దానం వింటున్న మనలో చాలామంది జీవితాల్లో కార్యం దేవుడు చేయబోతున్నాడు. విశ్వాసంతో, నమ్మకంతో, సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత అంటున్నాడు, సంపూర్ణులుగా ఉండండి. సంపూర్ణుడు అంటే భక్తిలో ఏదో వెళ్తున్నాం, ఏదో చేస్తున్నాం, ఏదో బైబిల్ చదువుకున్నాం, ఏదో ప్రార్థన చేస్తున్నాం. నేను అడుగుతున్నాను, మన భక్తి మనకి సాటిస్ఫాక్షన్గా ఉందా? మనం సాటిస్ఫై అవ్వలేకపోతున్నాం. అసంపూర్ణత, నేను సరిగ్గా చేయలేకపోతున్నా, నేను అనుకున్నట్టుగా నేను చేయలేకపోతున్న భక్తి, ఒక అసంపూర్ణత మన భక్తి గురించి మనకే ఉంది కదా. మనమే ఇంత అసంపూర్ణంగా ఉంటే మన దేవుడు కూడా కొంత అసంపూర్ణంగా. సంపూర్ణంగా భక్తి చేద్దామండి. భక్తిని, దేవుణ్ణి సేవించేటప్పుడు హృదయపూర్వకంగా సంపూర్ణంగా దేవుణ్ణి సేవిద్దాం. మూడవది అంటున్నాడు, ఆదరణ కలిగి ఉండండి. అంటే మన దగ్గరికి ఎవరు వచ్చినా, మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళకు కొంచెం ఆదరణ కలగాలి. మన ద్వారా ఎవరి మనసులు గాయం అవ్వకూడదు. ఎవరిని మనం బాధ పెట్టేవారిగా ఉండకూడదు, కానీ బాధల్లో ఉన్నవారిని మనం ఆదరించేవారిగా ఉండాలి. అలాంటి వారంటే దేవునికి ఇష్టం. అలాంటి వారు పక్కన దేవుడు ఉంటాడు. తోటి వ్యక్తుల్ని గాయపెట్టే వాళ్ళతో, తోటి వ్యక్తుల్ని బాధ పెట్టే వాళ్ళతో దెయ్యం ఉంటాడు. కానీ తోటి వ్యక్తుల్ని ఆదరించే మనస్తత్వం, తోటి వ్యక్తులకు ఒక ఆదరణ, ఒక ధైర్యం నింపే ఒక మనస్తత్వం కలిగిన వారితో దేవుడు ఉండటానికి ఇష్టపడతాడు. కనుక మనం తోటి వ్యక్తులకు ఆదరణ కలిగించేవారిగా ఉందాం. నాలుగవదిగా, ఏక మనస్కులై ఉండండి. అంటే అందరితో మనసులు కలుపుకోవాలి. మనం ఏక మనస్సు గలవారై ఉండాలి. తోటి వ్యక్తులు వాళ్ళ మా క్యాస్ట్ కాదు కదా, వాళ్ళతో మేము కలవటం మాకు ఇష్టం లేదు, లేకపోతే వాళ్ళ స్థాయి తక్కువ స్థాయి, మాది కొంచెం ఎక్కువ స్థాయి, వాళ్ళతో కలవటం మాకు ఇష్టం లేదు, ఇలాగుంటే దేవుడు మనతో కలిసి ఉండటానికి ఇష్టపడ్డు. మనం స్థాయిలు చూడొద్దండి, కులాలు చూడొద్దండి, మనుషులాలు మంచోళ్ళు కాదండి, అందుకే వాళ్ళతో మేము కలవండి. మనం మంచోళ్ళం అని దేవుడు మనతో ఉండాలా? మరి నిజంగా చెప్పండి, దేవుడు మంచితనం ముందు మన మంచితనం ఏ పాటిది? మనం ఏదో పెద్ద మంచోళ్ళంగా మనం ఫీల్ అయిపోతాం, మిగతా వాళ్ళంతా చెడ్డోళ్ళుగా మనం ఫీల్ అవుతాం.
అలాంటి తేడాలు పెట్టుకోవద్దండి. వాళ్ళు మంచోళ్ళు కాదండి, వాళ్ళు మా కులం కాదండి, వాళ్ళు తక్కువ స్థాయి వాళ్ళు అండి. ఇలాంటివి చూస్తే అసలు దేవుడు మనతో కూడా ఉండటానికి ఇష్టపడటానికి మన స్థాయి సరిపోద్దా, మన కులం సరిపోద్దా, లేకపోతే మనకున్న మంచితనం సరిపోద్దా? అసలు మనం ఏ యోగ్యత లేని వాళ్ళం. మనం పాపులుగా ఉండక మనల్ని ప్రేమించడం ప్రారంభించాడు దేవుడు. మనం బలహీనులు అని తెలిసి కూడా మనల్ని ప్రేమించడం ప్రారంభించాడు. మనలో ఏ యోగ్యత, ఏ ఎన్నిక లేదు, ఏ పరిశుద్ధత లేదు, అయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనతో కూడా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. కనుక ప్రభు పెరట మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. ప్రభు మీతో కూడా ఉండాలంటే అందరితో మనసులు కలుపుకోండి. ఆ తర్వాత అంటున్నాడు, సమాధానంగా ఉండండి. అందరితో సమాధానంగా ఉండండి. దైవ జనాంగమా, సాధ్యమైనంత వరకు అంటున్నాడు. శత్రుతో కూడా సమాధానంగా ఉండండి. వాళ్ళకి ఒకవేళ శత్రుత్వం ఉంటే వాళ్ళ కర్మ అది, కానీ మనం మాత్రం అందరితో సమాధానంగానే ఉండాలి. కలిసినప్పుడు మనస్ఫూర్తిగా బాగున్నారా, బాగున్నారా, క్షేమంగా ఉన్నారా, అందరినీ మనస్ఫూర్తిగా మనం పలకరిద్దాం, అందరితో సమాధానంగా ఉన్నాం. భూమి మీద మనకంటూ శత్రువు ఎవరు ఉండకూడదు. అలా మనం సమాధానంగా అందరితో ఉంటే ఇప్పుడు ప్రభు అంటాడు, మీకు తోడుగా ఉంటాను. ప్రేమ, సమాధానాలు, కర్త దేవుడు మనకి తోడుగా ఉంటాడు. అంటే దేవుడు తోడుగా ఉండాలంటే ఎలా ఉండాలో మనం విన్నాంగా. సంతోషంగా ఉందాం, దిగాలొద్దు, సంపూర్ణమైన భక్తి చేద్దాం. ఏదో చేస్తానమని మన భక్తి మనకే మనస్తృప్తి లేనట్టుగా కాదు, సంపూర్ణంగా భక్తి చేద్దాం. మూడవది ఆదరణ కలిగి ఉందాం, తోటి వ్యక్తులకు ఒక ఆదరణ ఇచ్చేవారిగా. నాలుగవది మనస్సులు కలుపుకుందాం, అందరితో మనస్సులు కలుపుకుందాం. ఐదవది మనం సమాధానంగా ఉందాం, అందరితో సమాధానంగా ఉందాం. ఈ ఐదు మనం కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఆయన మనకు తోడుగా ఉంటే మనం ఎక్కడున్నా సరే అది మనకి స్వర్గమే. ఆయన తోడుగా ఉంటే మనం ఇంట్లో ఉన్న స్వర్గమే, మనం బయటికి వెళ్ళినా స్వర్గమే, ఎక్కడ వెళ్ళినా ఒక స్వర్గాన్ని మనం ఎంజాయ్ చేస్తాం. కనుక ప్రభు ఈ వాగ్దానం వింటున్న మనందరికీ తోడుగా ఉండి అన్ని విషయాల్లో మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నా అమ్మునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి, తోడుగా ఉండండి, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించండి. మీరు తోడుగా ఉంటే మేమెక్కడున్నా మాకు స్వర్గమే తండ్రి. అలాంటి ఆనంద సంతోషాలతో వీరి మిగిలిన జీవితం జీవించుటకు తగిన కృపదాయిచ్చేమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములు మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7:00 నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాం. మీలో ఎవరైనా ఏదైనా సమస్యలు చెప్పి మీకోసం మేము ప్రార్థన చేయాలి అని మీకు ఆలోచన ఉంటే లైవ్ చాట్లో మీరు మీ ప్రార్థన మనవులు ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో లైవ్ చాట్లో మీరు ఆ ప్రార్థన మనవులు తెలియపరిస్తే మీకోసం ఎంతమంది లైవ్లు ఉన్నారో అందరం ఏకీభించి ప్రార్థిస్తాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరిని మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7:00 నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.